he reads the review of Valimai Telugu Dubbed movie. 2019 ending lo modalaina ee movie theaters ki raavadaniki 2 years paine pattindi. Technical work enta heavy ga undo trailer chustene cheppachu. Saturanga Vettai mana telugulo deenne bluff master ga teesaru and kaaki lanti original crime thrillers tho taneento prove cheskunna H. Vinoth ee movie ki director. Ajith Kumar tho chestunna second film idi. 4 languages lo including hindi lo kuda release chesaru ee Valimai cinema ni. ఇక మూవీ చూశాక నాకైతే పర్వాలేదనిపించింది అంతే. టెక్నికల్ వర్క్ అదిరిపోయింది, బైక్స్తో క్రైమ్స్ చేయటం అనే పాయింట్ తీసుకున్నారు, కానీ స్టోరీ లైన్లో అంత డెప్త్ అయితే లేదు. సరే ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ముందుగా ప్లాట్ ఏంటంటే, వైజాగ్ సిటీలో విచ్చలవిడిగా క్రైమ్స్ జరుగుతుంటాయి. ఈ క్రైమ్స్కి చెక్ పెట్టడానికి ఐపీఎస్ అర్జున్ని అపాయింట్ చేస్తారు. తెలివిగా క్రైమ్స్ చేసే ఆ గ్యాంగ్ లీడర్ ఎవరు అండ్ అర్జున్ వీళ్ళని పట్టుకున్నాడా లేదా అనేది మూవీలో చూడాల్సిందే. ఇందులోని యాక్షన్ సీక్వెన్సెస్సే మెయిన్గా వర్కౌట్ అయ్యాయి. చేసింగ్ సీన్స్, స్టన్స్ అన్నీ ఎక్స్ట్రాడినరీగా కొరియోగ్రఫీ చేశారు. మూవీలో ప్రతి 20 మినిట్స్కి బైక్స్ ఆర్ కార్స్ ఇలా ఏదో ఒక వెహికల్తో స్టంట్ సీన్స్ వస్తానే ఉంటాయి. డైరెక్టర్ వినోద్కి క్రైమ్ మూవీస్లో ఎక్స్పీరియన్స్ బాగా ఉంది, కానీ ఈ మూవీ ఓన్లీ అజిత్ కోసమే అన్నట్టుగా క్రియేట్ చేశారు. అజిత్ రేసర్ కాబట్టి ఈ పాయింట్ని ఫుల్గా యూటిలైజ్ చేసుకోవాలనుకున్నారు. ఈ విషయంలో సక్సెస్ అయ్యారు కూడా, కానీ క్యారెక్టరైజేషన్స్ని నెగ్లెక్ట్ చేసినట్టు అనిపించింది. తెలిసిన ఫార్మాట్లోనే స్టోరీని తీసుకెళ్లారు, అంత డెప్త్ అయితే లేదు. సో పర్ఫెక్ట్ స్టోరీతో ప్రజెంట్ చేస్తుంటే బాగుండేది ఈ మూవీ. ఫస్ట్ ఆఫ్ అంతా క్రైమ్స్ ఎలా జరుగుతున్నాయి అనే పాయింట్తో బాగానే ఉంటుంది, కానీ మెయిన్ ప్రాబ్లం సెకండ్ ఆఫ్, ఎమోషనల్ ట్రాక్ వచ్చి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసింది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, అజిత్ వన్ మ్యాన్ షో అని చెప్పచ్చు. యాక్టింగ్లో కానీ ఫైట్స్లో కానీ ఇంకా డూప్ లేకుండా తన స్టంట్స్ తానే చేసుకోవడం ఎంతైనా రేసర్ కదా, ఇలా అన్నిటిల్లో అదరగొట్టేశారు. కార్తికేయ విలన్గా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నానీస్ గ్యాంగ్ లీడర్ మూవీ రేంజ్లో ఫుల్ ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు, కానీ క్లైమాక్స్ దగ్గర మాత్రం ఒక సీన్లో యాక్టింగ్ చాలా బాగా చేశాడు. ఇంకా హుమా కురీషికి ఎక్కువ స్కోప్ అయితే ఇవ్వలేదు, ఉన్నంతలో బాగానే చేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా మెయింటైన్ చేశారు, బోనీ కపూర్ కదా. స్టంట్ మాస్టర్ దిలీప్, సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా వీళ్ళిద్దరిని మాత్రం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. మూవీలో వీళ్ళ వర్క్ చాలా హెవీగా ఉంటుంది అండ్ దే డిడ్ ఎక్సలెంట్ జాబ్. యువన్ శంకర్ విజిల్ స్కోర్ యాక్షన్ సీన్స్కి పర్ఫెక్ట్గా సెట్ అయింది, బట్ నేను మోషన్ పోస్టర్లో వచ్చే స్కోర్ కూడా ఉంటుందేమో అనుకున్నా అది లేదు. సో ఫైనల్గా చెప్పాలంటే అజిత్ అండ్ ఎక్స్ట్రాడినరీ యాక్షన్ సీన్స్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. బ్యాడ్ లాంగ్వేజ్ అండ్ అడల్ట్ సీన్స్ ఏం లేవు, ఫ్యామిలీతో చూడొచ్చు. దట్స్ ఇట్ గైస్, మూవీ చూశాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. మా రివ్యూ నచ్చితే వీడియోకి లైక్ వేసుకొని ఒకసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.